వ్యోమకదల విన్యాసాలు నెల 4వ తేదీన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న నావీ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నగరమంతా పోలీస్ నిఘా నీడలో ఉంది. ఇప్పటికే నావికాదళ విన్యాసాలు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖలో ఈ నెల 4వ తేదీన జరిగిపోయే నావీ డే విన్యాసాల కోసం అయితే పూర్తి స్థాయిలో సమగ్రంగా అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, సిపి శ్రీకాంత్తో పాటు కూడా తూర్పు నావికాదళ ఎవరైతే సిబ్బంది ఉంటారో, ఎవరైతే అధికారులు ఉంటారో అందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటన ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నావీ డే సిస్టమ్ ద్వారా కూడా ఎవరెవరు విజిటర్స్ విశాఖకి వస్తూ ఉన్నారు, ఏ లాడ్జీల్లో బస చేస్తున్నారు, వాళ్ళ వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలోనే అధికారులంతా నిమగ్నం అయ్యారు. ఎవరైనా సరే డౌట్ చేసే పర్సన్స్ వాళ్ళందరూ ఉంటే వాళ్ళ సమాచారాన్ని ఇవ్వమని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సిపి శ్రీకాంత్ అయితే పూర్తిగా కూడా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏ రోజు డిసెంబర్ 4వ తేదీన ద్రౌపది ముర్ము వస్తున్న కారణంగా, నావీ డే విన్యాసాల కారణంగా, అంటే ఈ రోడ్డు అంతా కూడా లక్షల మంది జనంతో నిండిపోతుంది కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఆ రోజైతే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అంటే పోలీసుల సూచన ప్రకారమే వెళ్లాలని చెబుతూ ఉన్నారు. భీమిల నుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు, లేదంటే అనకాపల్లి ప్రాంతం నుంచి వచ్చే N7 నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలి, అలాగే సిటీలో ఉన్న వాళ్ళు ఎలా డైవర్ట్ అవ్వాలి, ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కూడా ఎలాంటి పాసులు అవి తీసుకుని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాలి, ఇలా అనేక విషయాలను అయితే ఆయన పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ నావీ డే ఎందుకు, ఈ విన్యాసాలు దేనికి చేపడుతున్నారు అనేది కూడా మనం ఒక్కసారి కనుక చూసుకుంటే 1971 డిసెంబర్ 4వ తేదీన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. ఆ విజయ పతాకానికి చిహ్నంగా కూడా విశాఖపట్నంలోనే విక్టరీ ఎట్ సీ అని కూడా కొన్ని సింబాలిక్గా కూడా ఇక్కడ గుర్తులు అయితే ఉన్నాయి. దాని అప్పటి నుంచి కూడా డిసెంబర్ 4వ తేదీన పూర్తి స్థాయిలో నావీ డే విన్యాసాలు చేసుకుంటూ మన గర్వాన్ని, మన సామర్థ్యాన్ని, మన ఔన్నత్యాన్ని, మన సౌభ్రాతృత్వాన్ని, భారతదేశం యొక్క అన్ని విషయాల్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగానే ఈ నావీ డే విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇది పూర్తి స్థాయిలో మనకి, మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా పూర్తి గర్వకారణం. ప్రపంచ స్థాయిలో ఉన్న అందరు వ్యక్తులు కూడా మనకేసి చూసే విధంగానే, అలాగే చూసుకుంటే శత్రు సైన్య స్థావరాలని ఎలా అయితే మనం ఎదుర్కోవాలనేది హైక్, అంటే కమాండర్స్ అందరూ కూడా దాని మీద విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగే స్కై డైవర్లు అలాగే ఉంటాయి, స్పీడ్ బోట్లు ఉంటాయి, అలాగే పారాచూట్ల ద్వారా కూడా కిందకి ల్యాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, సముద్ర గర్భంలోకి ఎలా చొచ్చుకుపోతూ ఉంటారు, సబ్మెరైన్లు అంటే నేవీ తూర్పు నావికాదళంలో సుమారు మనకైతే సబ్మెరైన్లు కానీ, నేవీ షిప్లు కానీ, నేవీకి సంబంధించిన షిప్లు కానీ అవన్నీ చూసుకుంటే 40 నౌకలు కానీ అవన్నీ కూడా 40 వరకు సుమారు ఉన్నాయి. అలాగే ఈ విన్యాసాలు చేసి అంటే ఇవన్నీ రిహార్సల్స్ ఇప్పటి వరకు కూడా నిన్న కూడా పూర్తి స్థాయిలో రిహార్సల్స్ చేసి ప్రజలకు కనువిందు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫుల్ కలర్స్తో కూడా ఇవన్నీ కూడా పారాచూట్ల ద్వారా దిగి ఈ స్టేజ్ ఏదైతే ఉందో, మనం నిలబడిన ఈ ప్రాంగణం దగ్గర నుంచే ద్రౌపది ముర్ము అయితే మొత్తం విన్యాసాలు వీక్షించే పరిస్థితి అయితే ఉంది. ఆ స్టేజ్ ద్వారా ఆవిడ తిలకిస్తారు. ఇక్కడ మనం నిలబడిన ప్రాంతంలో పూర్తిగా కూడా నావీ బ్యాండ్ ఉంటూ ఉంటుంది. ఈ నావీ బ్యాండ్ ద్వారా ఆవిడ గౌరవ వందనాన్ని అయితే ఇస్తూ ఉంటారు. ఈ గౌరవ వందనం స్వీకరించడానికి కూడా పూర్తిగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే కూడా క్లీనింగ్ అనే పరిస్థితి, శుభ్రం అనే పరిస్థితి ఉంది. పటిష్టత, శుభ్రత, బాధ్యత, పోలీస్ నిఘా అన్నీ కూడా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే రిహార్సల్స్ ఉన్నాయో బుధవారం నిన్న పూర్తి స్థాయిలో రిహార్సల్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిహార్సల్స్లో రేపు ఉదయం ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు డిసెంబర్ 4వ తేదీన ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలో అవన్నీ కూడా నావీ వాళ్ళంతా నిన్న చేయడంతో ఇక్కడ నిన్నే ఒక ట్రయల్ రిహార్సల్స్లో ప్రజలందరూ కూడా ఆద్యంతం జోష్ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నావీ వాళ్ళు చేసే ఈ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, శత్రు సైన్యాలను ఎలా కట్టడి చేయాలి, సముద్ర మార్గం గుండా ఎలా అయితే మనం ప్రయాణించి శత్రువులతో సైన్యం యుద్ధం చేయాలి, గతంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ప్రధానంగా చూసుకుంటే నావీ మాత్రమే క్రియాశీలకంగా
ముఖ్య భూమిక పోషించడం, వాళ్ళ యొక్క ఏవైతే సబ్మెరీన్లు ఉంటాయో వాటిని ధ్వంసం చేయడం అవన్నీ కూడా జరిగినాయి. అందుకని ఈ రోజు నేవీ విన్యాసాలు చేయడం జరుగుతుంది. నేవీ యొక్క పటిష్టత ఏంటి అంటే అత్యంత బలమైన త్రివిధ దళాలు మనకున్నాయి. భారతదేశం యొక్క శత్రు దేశాలను కట్టడి చేయడానికి, శత్రు మూకల్ని అరికట్టడానికి కూడా భారతదేశం యొక్క సామర్థ్యం ఏంది అనేది ఇలాంటి విన్యాసాల ద్వారానే ప్రపంచానికి తెలియజేసే పరిస్థితి ఉంది. ఈ విన్యాసాలు తిలకించేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూల నుంచే కాకుండా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది వీక్షకులు అయితే వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివతో శ్రీనివాస్, విశాఖ నుంచి.